అధిక బరువు తగ్గాలనుకుంటున్నారా? సాహితి యోగ 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. ప్రేమించి పెళ్ళాడిన భర్త దాదాపు 15 ఏళ్లుగా తన పక్కనే ఉంటూ తనను కంటికి రెప్పలా కాపాడిన వ్యక్తి. చెయ్యి పట్టుకుని నడిపించి ఎన్నో విషయాలు చెప్పి ఎన్నో విషయాల్లో అవగాహన కల్పించి ఎన్నో కొత్త కొత్త విషయాలను నేర్పించిన వ్యక్తి. తన కళ్ళ ముందే ఎంతో మందికి సాయం చేసిన గొప్ప మనిషి. తన ముందే ఎంతో మందిని ఆదుకున్న వ్యక్తి. జీవితాంతం తనతో తోడుగా ఉండాల్సిన వ్యక్తి. ఒక్కసారిగా దూరమైతే ఏ భార్య తట్టుకోలేదు. ఆయన్ను తలుచుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. సాయి చంద్ మరణ వార్త విన్న భార్య రజని పరిస్థితి కూడా అదే. సాయి చంద్ను కాపాడుకునేందుకు ఎంతో ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆయన దూరమయ్యారు. దీంతో రజని కంట కన్నీరు ఆగడం లేదు. ఆయన మరణించిన రోజు నుంచి ఆమె విలపిస్తూనే ఉన్నారు. సాయి నా కోసం తిరిగిరా సాయి అంటూ ఆమె ఏడ్చిన తీరు అందరి హృదయాలను ద్రవింపచేసింది. ఇదిలా ఉండగా మీడియాతో మాట్లాడిన రజని సాయి గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఆయన చేసిన మంచి విషయాలను ఆమె చెబుతుంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకున్నారు. సాయి చంద్ గురించి ఆయన భార్య రజని ఎన్నో గొప్ప విషయాలు మీడియాతో చెప్పారు. ఆయన పడ్డ కష్టాలు, ఆయన ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారో చెప్పారు రజని. సాయి తన జీవితాంతం కష్టాలు పడ్డాడని, చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడని చెప్పారు ఆమె. కళ అంటే చాలా ఇష్టమని, ప్రతిరోజు పుస్తకాలు చదువుతారని, ఇంట్లో పెద్ద లైబ్రరీ ఉందని ఆమె చెప్పి కన్నీళ్లు పెట్టారు. తనకు కూడా చాలా విషయాల్లో అవగాహన కల్పించారని, పెళ్ళయ్యాక చాలా విషయాల గురించి తనతో చెప్పేవాడని కన్నీరు పెట్టుకున్నారు ఆమె. సాయి చంద్కు పాలమూరు జిల్లా అంటే చాలా ఇష్టమని, అందుకే ముందు రోజు అక్కడికి తీసుకెళ్లాడని, అక్కడే ప్రాణాలు వదిలాడేమో అని చెప్పారు రజని. ఇంటికి ఎవరు ఏ టైంకి వచ్చినా ఖచ్చితంగా అన్నం పెట్టి పంపేవాడని, అందరినీ ఇంట్లోకి తీసుకొచ్చి టేబుల్ మీద కూర్చోబెట్టి అన్నం పెట్టి మర్యాదపూర్వకంగా చూసుకుంటాడని అన్నారు ఆమె. సాయికి తల్లి అంటే చాలా ఇష్టమని, తన తల్లిలాగా ఎవరూ కష్టపడకూడదని చాలాసార్లు తనతో చెప్పాడని, అలాంటిది ఇప్పుడు ఆ తల్లి దగ్గరికే వెళ్ళిపోయాడని చెప్పి కన్నీరు మున్నీరుగా విలపించారు రజని. 100 ఏళ్లకు సరిపడా ప్రేమను పంచాడని, చాలా ప్రేమగా చూసుకునేవాడని, ఇప్పుడు తనకు ఆ ప్రేమను ఎవరిస్తారంటూ కన్నీరు పెట్టుకున్నారు రజని. సాయికి కళ అంటే చాలా ఇష్టమని, ఆయన పాట కోసం పాలమూరు జిల్లా వాసులు పరితపిస్తారని చెప్పి వెక్కి వెక్కి ఏడ్చారు రజని. ఎవరైనా స్క్రిప్ట్ రాసుకుంటారని, కానీ సాయికి కేవలం మైక్ ఇస్తే చాలు, అనర్గళంగా మాట్లాడగల టాలెంట్ ఉందని ఆమె అన్నారు. 100 ఏళ్లకు సరిపడా సాయికి నాలెడ్జ్ ఉందని, ప్రతి ఒక్క విషయం గురించి మాట్లాడతాడని, అలాంటి గొప్ప మేధావి సాయి అని చెప్పి కన్నీరు పెట్టుకున్నారు రజని. ఎంతోమంది చదువుకు ఆయన హెల్ప్ చేశారని, రాత్రి 2 గంటల వరకు ఎవరో ఒకరు వచ్చి కష్టం అనేవాళ్ళని, వచ్చిన వాళ్లకు సాయం చేసే గుణం సాయిదని చెప్పారు రజని. కమర్షియల్గా ఆలోచించడం అస్సలు తెలియదని, ప్రతిదీ సామాజిక కోణంలోనే చూస్తాడని చెప్పి వెక్కి వెక్కి ఏడ్చారు రజని. ఎప్పుడూ తనను అంటిపెట్టుకునే భర్త, ఎన్ని పనులున్నా ఎక్కడికి వెళ్ళినా రోజూ తిరిగి ఇంటికి వచ్చే భర్త ఇక రాడని, తన కళ్ళ ముందే గుండెపోటుతో ప్రాణాలు వదిలితే ఏ భార్య చూసి తట్టుకోలేదు. ఇప్పుడు రజని పరిస్థితి కూడా అదే. ఆమె తన భర్త కోసం పరితపిస్తున్నారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక సాయి చంద్ గురించి తెలిసిన వాళ్ళంతా అయ్యో దేవుడా అంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్ళిపోతావేంటి తండ్రి అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సాయి చంద్ కుటుంబానికి, రజనీకి, ఆమె పిల్లలకు దేవుడు ధైర్యాన్నివ్వాలని కోరుకుందాం.